అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి పిండి దీపారాధన వలన కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ పిండి దీపారాధన కోసం కావలసినటువంటి వస్తువులను సిద్ధం చేసుకోవాలి నేను ఈ పిండి దీపారాధన కోసం రెండు కప్పుల బియ్య పిండిని అరకప్పు తురిమినటువంటి బెల్లాన్ని ఒక స్పూన్ ఆవు నెయ్యిని కొద్దిగా నీళ్లను పసుపు కుంకుమ గంధములను సిద్ధం చేసుకున్నాను పిండిని కలిపేందుకోసం వెడల్పుగా ఉన్నటువంటి ఒక పళ్ళాన్ని తీసుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్పు బియ్యపిండిని వేసుకోవాలి బియ్యపిండి అనేటువంటిది మనం పెట్టాలనుకున్నటువంటి దీపాలను బట్టి మనం కలుపుకోవచ్చు నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బియ్యపిండిని తీసుకుంటున్నాను ఒకవేళ అవసరమైతే ఈ అరకప్పు కూడా వాడుకోవచ్చు అని అరకప్పు బియ్య పిండి పక్కన పెడుతున్నాను అలాగే మనం తీసుకున్నటువంటి అరకప్పు బెల్లం తురుమును కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తరువాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ జాగ్రత్తగా పిండి లూజ్ అవ్వకుండా గట్టిగా పిండిని కలుపుకోవాలి మధ్య మధ్యలో అవసరమైన మేరకు నీళ్లను వేసుకుంటూ జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపినటువంటి పిండిని ఒక అరగంట పాటు నానబెట్టాలి ఈ విధంగా నానబెట్టడం వలన మనం పిండి దీపాలు చేసేటప్పుడు మధ్యలో క్రాక్స్ రాకుండా నీట్గా దీపాలు వస్తాయి ఇదిగోండి ఈ విధంగా నానబెట్టాలి అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మొత్తాన్ని కలిపి మనకు కావలసినటువంటి సైజులో పిండిని తీసుకోవాలి ఈ విధంగా పిండిని తీసుకుని ఒక బాల్ లాగా నీట్గా చేసుకోవాలి ఈ విధంగా ఒక బాల్ లాగా చేసుకున్న తరువాత బేస్ కోసం ఒక తమలపాకునైనా లేదా ఒక ప్లేట్నైనా తీసుకుని అందులో ఉంచి ఈ విధంగా బొటను వేలితో మధ్యలో నొక్కుతూ ఈ విధంగా దీపంలాగా తయారు చేసుకోవాలి ఒకవేళ ప్రమిదను తయారు చేసేటప్పుడు ఏదైనా క్రాక్స్ వచ్చినట్లయితే కొద్దిగా నీళ్లను తడుపుకోవడమో లేదా నెయ్యిని రాసుకుంటూ అయినా సరే మనం సరి చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా దీపాలు వస్తున్నాయో మనం పిండిని కలిపేటువంటి కన్సిస్టెన్సీని బట్టి పిండి దీపాలు చక్కగా వస్తాయి ఈ విధంగా తయారు చేసినటువంటి పిండి దీపాన్ని పక్కన పెడుతున్నాను అలాగే మిగిలిన పిండితో కూడా నేను దీపాలను తయారు చేస్తున్నాను ఈ పిండి దీపాలు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమట ప్రతి శనివారం ఈ పిండి దీపాలలో దీపాలు వెలిగించినట్లయితే ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మన మీద ఉంటాయి మనం ఈ ప్రమిదలను నిత్య దీపారాధనలో అయినా వెలిగించుకోవచ్చు లేదా విశేషమైనటువంటి రోజులలో కూడా మనం ఈ పిండి దీపాలలో దీపాన్ని వెలిగించుకోవచ్చు శుక్రవారం రోజు సాయంకాలం వేళలో ఈ పిండి ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే అమ్మవారికి ఎంతో ప్రీతికరమట కార్తీక మాసంలోను శ్రావణ మాసంలోనూ ఈ పిండి ప్రమిదలను ఈ విధంగా తయారు చేసుకుని వెలిగించినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు మనకు కలుగుతాయి ఈ దీపాలు వెలిగించిన తరువాత ఈ పిండిని ఏం చేయాలి అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది మనం ఈ దీపాలను ఆవు నెయ్యి బెల్లము వరిపిండితో తయారు చేసాం ఈ దీపాలను ఆవు నేతితో వెలిగిస్తున్నాము ఈ ఆవు నెయ్యి బెల్లము ఈ వరిపిండి మొత్తం ఉడకడం వలన ఈ పిండికి ఎన్నో ఆరోగ్య విలువలు ఉంటాయట ఈ పిండిని దీపం అయిపోయిన తరువాత గట్టిగా పిసికి ఎవరికైతే సంతానం లేదో వారు స్వీకరించినట్లయితే వారికి సంతాన భాగ్యం కలుగుతుందట అలాగే నువ్వుల నూనె వేసి వెలిగించిన దీపాలు ఘనమయ్యాక కొద్దిగా మనం ప్రసాదంలా స్వీకరించి మిగిలినది ఆవులకు పెడితే ఎంతో శుభమట చూడండి ఎంత చక్కగా నేను ఈ ప్రమిదలను తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ ప్రమిదలకు పసుపు కుంకుమ చందనములతో అలంకరిద్దాము ఈ ప్రమిదకు మూడు కుంకుమ బొట్లను మాత్రమే పెట్టాలి నాలుగు దీపావళి రోజు మాత్రమే పెడతాము మిగతా అప్పుడు మనం పూజకు చేసేటువంటి ఈ ప్రమిదలకు మూడు కుంకుమ బొట్లను మాత్రమే పెట్టాలి నేను ఈ దీపాలను శనివారం రోజు వెలిగిస్తున్నాను కాబట్టి నువ్వుల నూనెతో ఈ దీపాలను వెలిగిస్తున్నాను నువ్వుల నూనెతో ఈ దీపాలను వెలిగించడం వలన మనకున్నటువంటి శని దోషాలన్నీ పోతాయట వెంకటేశ్వర స్వామి ముందు ఉంచే ఈ పిండి ప్రమిదలో ఐదు ఒత్తులను వేసుకుని ఏక హారతితో వెలిగించి స్వామివారి ముందు ఉంచాను అలాగే మిగిలినటువంటి పిండి ప్రమిదలలో రెండు ఒత్తులను ఒకటిగా చేసుకుని ఒత్తులనుగా వేసుకొని వెలిగించి తులసి కోట ముందు పూజ గదిలోనూ ఉంచాను మనం ఈ పిండి దీపారాధనను నిత్య దీపారాధనలో నలభై ఒక్క రోజుల పాటు చేసినట్లయితే మనం కోరిన కోరికలన్నీ నెరవేరి మనకు మంచి ఆరోగ్యం కలిగి మనకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయట ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ పిండి దీపారాధనకు మీరు కూడా పిండి దీపాలను తయారు చేసుకుని ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను భాగ్యాలను పొందాలని కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు